S90 రిపోర్టర్ పంతటి రవీందర్. ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని కల్వశ్రీరాంపూర్ మండలం ఆసనపల్లి గ్రామంలోని రేణుకెల్లమ్మ గుడి వద్ద సర్వే నంబర్ 255 మరియు 464లలో గౌడ కులస్థులకు చెందిన భూమిని కబ్జాకి గురి అయిందని, అది తెలుసుకుని గౌడ జన హక్కుల పోరాట సమితి మేకుదిబ్బ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భూ అక్రమ స్థలాన్ని సందర్శించి పూర్తి విషయాలు తెలుసుకుని గ్రామ సర్పంచ్ భర్త మంద వెంకన్న, స్థానిక ఎంపీటీసీ పెండ్లి సంపత్, ఉప సర్పంచ్ కదురు రాయమల్లు మరియు గ్రామ పెద్దలను పిలిపించి వారితో రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసర అంచనీయులు గౌడ్, రాష్ట్ర ఉపాధ్యాయుడు ఆరేలి మల్లగౌడ్, రాష్ట్ర మాచర్ల రాజమౌళిగడ్ భూసారపు మొండయ్య గౌడ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అమరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మేము పార్కు ఎంఆర్ఓ గారు చూపెట్టినారు, దాని ప్రకారమే మేము వెళ్తున్నాం. కాబట్టి మేము ఎందుకంటే మా వాళ్ళని కూడా డిస్టర్బెన్స్ చేసి ఏదో చేసి చేయవలసిన పని లేదు, దాని ప్రకారం మేము పోతాం. దానికి ఎందుకో వాళ్ళ మీద చేసి అందరం కలిసే మేము ఈ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండానే మేము అంతా కలిసి మెలిసి ఉంటాం. ఎందుకంటే నా గ్రామం మడిపల్లి, హసనపల్లి, అంకపల్లి, మడిపల్లి కాలనీ, పాత మడిపల్లి, ఈ అందరు గౌడ సంఘాలల్లో మా ఊరు తరపున మాకు కొంచెం గొడవలు వచ్చినాయి వాస్తవానికి. ఆ గొడవల సమస్యంగా అందరూ వచ్చారు కాబట్టి సంఘం, గౌడ సంఘం కానీ అందరు వచ్చారు ఇలా, ఈ అందరి ప్రజల పక్షంగా ఇవాళ అందరం సర్పంచ్ మంద రామ వెంకన్న, ఉప సర్పంచ్ కదు రాయమాలు రాజిరెడ్డి గారు, మూగదిబ్బ వైద్యులలో మేము వాస్తవానికి ఇలా మేము అందరం కలిసి మా ఊరు ఐక్యత ఉండాలి, గౌడ్స్ మేము కలిసి ఉండాలి అనే దానికి ఇలా తీర్పు ఇచ్చుకున్నాం. మా మాట వీళ్ళు అంగీకరించారు, వీళ్ళ మాట మేము అంగీకరించాము. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని హసనపల్లి గ్రామంలో నిన్న మొన్న వరకు సోషల్ మీడియాలో వచ్చినటువంటి గౌడ గీత కార్మికుల్ని సర్పంచ్ కానీ ఇక్కడ ఉన్న ఎంపీటీస్ కానీ మరి ప్రజలని చిన్న క్లాసెస్ వల్ల డిస్టర్బెన్స్ జరిగి సోషల్ మీడియాలో మొత్తం కూడా మరి తప్పుడు సాంకేతాలు వెళ్ళినాయి. ఈరోజు ఈ హసనపల్లి గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ ప్రజలందరూ సర్పంచ్ గౌరవ పెద్దలు సర్పంచ్ మంద వెంకన్న గారు, మంద రమ వెంకన్న గారు, ఎంపీటీసీ పెళ్లి సంపదన్న గారు, గ్రామ టీసీఎస్ అధ్యక్షులు జక్కుల తిరుపతి గౌడ, అట్లాగే ఉన్నటువంటి మోగదిబ్బ రాష్ట్ర కమిటీ టీము, జిల్లా కమిటీ అందరి సమక్షంలో సామరస్యంగా కూర్చుండి ఈ గొడవలు లేకుండా మరి భూమిలో గౌళ్ళకి ఇచ్చినటువంటి భూమిలో ఈంచు మందం కూడా మేము రాము, గ్రామానికి సంబంధించినటువంటి భూమి అందరం కలిసి సమైక్యంగా ఉండాలా అని చెప్పి స్పష్టంగా ప్రజల సమక్షంలోనే మరి ఎలాంటి గొడవలు లేకుండా ఇవాళ సమస్య పరిష్కారం అయింది కనుక ఆ పరిష్కారానికి గౌరవనీయ పెద్దలు, టీసీఎస్ అధ్యక్షులు జక్క తిరుపతి గౌడ అన్న మాట్లాడాలని కోరుతున్నాం. కాలశ్రీరాంపూర్ మండలం గ్రామము మడిపల్లి సొసైటీ అధ్యక్షుడి జక్కుల తిరుపతి. ఈరోజు ఈ వారం రోజుల కింద తల్లి సర్పంచ్ గారికి మాకు కొద్దిగా గొడవ జరిగింది భూమి విషయంలో. ఇవాళ నుంచి ఎలాంటి గొడవ లేదు, మా ఆయనకు మాకు అందరం కలిసిపోదామని పెద్ద పెద్దలందరూ ఊరోళ్ళందరూ మన పెద్దలందరూ చేశారు అన్న గురించి నర్సగౌడ నచ్చి క్లియర్ చేసినాను.